వైఎస్ఆర్ ఆసరా 3వ విడత చెక్కులను లబ్ధిదారులకు ఎంపీ వంగ గీతతో కలిసి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. వైఎస్ చక్ర ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ప్రతి మహిళ ధైర్యంగా ఉన్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడి డ్వాక్రా మహిళల రుణాలను సీఎం జగన్ 3 విడతలుగా మాఫీ చేశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో డ్వాక్రా గ్రూపులు అప్పుల పాలై నాశనమయ్యాయని ఎంపీ గీత విమర్శించారు. ఇప్పుడు సీఎం జగన్ హయాంలో డ్వాక్రా గ్రూపులు కోలుకుంటున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా ధైర్యంగా బతికే రోజులు ఉన్నాయి. దిశాపం తీసుకొచ్చారు. ఏదైనా మహిళకి కష్టం వస్తే వెంటనే మీ యాప్ ద్వారా పోలీసులు తెలిసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టి మొట్టమొదటిగా దిశ యాప్ని తీసుకొచ్చి మహిళలకి ఒక భద్రత కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల పథకాల రూపంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తే అందులో 170 రూపాయలు మహిళల ఖాతాలోనే పడినాయి. ఈరోజు అది అమ్మఒడి అవనివ్వండి, విద్యా దీవెన అవ్వండి, వసతి దీవెన అవ్వండి, సున్నా వడ్డీ అవనివ్వండి, వైఎస్ఆర్ ఆసరా అవనివ్వండి, వైఎస్ఆర్ చేయూత అవనివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఖాతాల్లోనే వేయటమే కాకుండా మీకు ఇచ్చే ఇళ్ల పట్టాన్ని కూడా మహిళల పేరు మీద ఇళ్ల పట్టం ఇవ్వడం జరిగింది. అంటే మహిళలకి అంత పెద్ద పేరు వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం భయపడద్దు, మీ తరఫున నేనున్నాను. నాకు తప్పకుండా అధికారం మీరు ఇచ్చినట్లయితే అక్క చెల్లెమ్మలకి అప్పుల బాధ లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పారు. 3 విడతల్లో ఇక్కడ మనం చెల్లించాల్సిన 100 కోట్లలో 75 కోట్లు ఈ రోజుతో తీర్చడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను.